ఈసారి కొంచెం పరిస్థితి డిఫరెంట్గా ఉంది ఎందుకంటే అనుచ్యంగా బీజేపీ పుంజుకుంది తర్వాత కాంగ్రెస్ కూడా ఈసారి కొంచెం గట్టిగానే అంటే కొత్త జోస్తో రాబోతున్నాం అని చెప్పేసి ఎవరికాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మరి మీ ప్రత్యర్థిగా ఇప్పుడు బీజేపీని తీసుకుంటారా లేకపోతే కాంగ్రెస్ని తీసుకుంటారా ఇప్పుడు ఒకవేళ నిజంగా కూడా అండి ఎన్నికలు వస్తే నాకు ప్రత్యర్థి లేడండి ప్రత్యర్థి కావాలని కోరుకుంటున్నాను అంటే నేను ప్రత్యర్థి పార్టీ మీ మీ పార్టీకి సంబంధించి మా మా ప్రత్యర్థి పార్టీలలో కూడా బలమైన వాడు రావాలని కోరుకుంటున్నాను ఇప్పటికైతే ప్రత్యర్థులు లేరు మాకు అసలు మీకు ఎవరు బీజేపీ ప్రత్యర్థి కాదు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలకు కానీ సమానంగా నాతో సరివిధంగా ప్రత్యర్థి ఒక వ్యక్తి లేడు అందరూ ఆ వ్యక్తి అటువంటి వాడు వస్తే బాగుంటుంది ఎలక్షన్ కొంచెం బాగా గట్టిగా కొట్లాడచ్చు అప్పుడు బాగుంటుంది రంజుగా ఉంటుంది ఎలక్షన్ అని నేను అనుకుంటున్నాను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రెండు లో కూడా ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గానికి తెరాస గెలిచింది ఏం లేదు మీరు కూడా వేరే పార్టీ నుంచి గెలిచి గెలిచిలోకి మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పార్టీలో కేవలం కార్పొరేటర్లు గెలవగానే ఎన్నికలు గెలుస్తామని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదండి ఎందుకంటే కార్పొరేటర్ ఎలక్షన్స్ వేరే అప్పుడు ప్రజల మనోభావాలు వేరే ఉంటుంది ఓకే జనరల్ ఎలక్షన్స్ వచ్చేవరకు వేరే ఉంటుంది నేను గెలిచినప్పుడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు కూడా ఇక్కడ ఒక్క కార్పొరేటర్ కూడా లేడు కాంగ్రెస్ పార్టీకి ఓకే సింగల్ కార్పొరేటర్ కూడా లేడు పదకొండు పదకొండు మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండే మేము ప్రతిపక్షంలో ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడు నేను గెలిచిన ఓకే ఇప్పుడు మాకు పదకొండు కార్పొరేటర్ లేరు భారతీయ జనతా పార్టీకి ఉంది ఇప్పుడు కూడా ఖచ్చితంగా నేనే గెలుస్తాను ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా నేనే గెలుస్తా ఓకే కాకపోతే ఎలక్షన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలంటే బలమైన పచ్చడితులు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే బీజేపీ సోషల్ మీడియాలో కావచ్చు ప్రజా పోరాట యాత్రలో సంథింగ్ ఇలాగే అన్ని రకాల పార్టీలు ఇప్పుడు ఆయన సంజయ్ గారు ఇప్పుడు పాదయాత్రలు చేయడం ఇలా రకరకాల ప్రజలను మమేకం చేసుకున్న పరిస్థితులు ఉన్నారు మరి ఇలాంటి వాటిలన్నింటినీ మీరు ఎలా తిప్పు కొట్టగలుగుతారు చూడండి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రస్తుతానికి ఎల్బీ నగర్లో చెప్తా అండి ఎల్బీ నగర్లో పదకొండు మంది కార్పొరేటర్లు ఎంత తిరుగుతాడో అంతకన్నా ఎక్కువ నేను కొంచెం ఎక్కువ తిరుగుతాను అండి నిత్యం మా పదకొండు మంది కూడా అంత తిరిగారేమో అంటే మీ నియోజకవర్గంలో మీరు మా నియోజకవర్గంలో అందుకని ఎక్కువ నేను డైలీ తిరుగుతాను ఈ పదకొండు మంది ఇప్పటి వరకు ఏం సాధించింది ఈ యొక్క ఎల్బీ నగర్ అభివృద్ధి కోసం వాళ్ళు సాధించింది ఏందని నేను అడుగుతున్నాను అండి మీడియా పరంగా ఏమీ సాధించలేదండి ఏమంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారు విలువలేదు మమ్మల్ని అవమానించిన ఒక ధర్నా ఎక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ అంటే ధర్నా ధర్నా ఎందుకంటే ధర్నా తెల్లారి పేపర్లో రావాలి మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి చెప్పుకొని ఒక ధర్నా మళ్ళీ అన్ని ఇనాగ్రేషన్లో ప్రోటోకాల్ ప్రకారం అందరు కార్పొరేటర్లు నా పక్కకే ఉంటారు మళ్ళీ ఎక్కడ ఏ టెంకాయ కొట్టినా అభివృద్ధి కార్యక్రమం టెంకాయ కొట్టినా నా పక్కకే ఉంటారు ఏది కార్పొరేటర్లు అందరూ మళ్ళీ ప్రోటోకాల్ పాటిస్తలేదు అంటారు ఇది వాళ్ళ ద్వంద్వనీతికి అర్థం ఇప్పటిదాకా దాదాపు పది పదకొండు ధర్నాలు అట్లా చేసి ఉంటారు ప్రోటోకాల్ పాటించలేదు నా పక్కకి నిలబడతారు ఫోటోలలో అన్నింటిలో మీడియాలో ఫోటోలు ఉంటాయి రిబ్బన్ కట్ చేస్తారు నెక్స్ట్ డే పోయి ప్రోటోకాల్ పాటించలేని ధర్నా చేస్తారు అంటే వాళ్ళ లేఖి బుద్ధికి ఒక నిద నిదర్శనం లేఖి బుద్ధికి ఒక నిదర్శనం మరి ఈరోజు జిహెచ్ఎంసి కార్పొరేటర్ పదకొండు మంది ఉన్నారు కానీ పదకొండు మంది మంది మీద పడి దోచుకుంటున్నారు ఒక ఇద్దరు ముగ్గురు తప్పండా మిగతా ఏడెనిమిది మంది అయితే మంది మీద పడి దోచుకుంటున్నారు ఎక్కడ ఎవడు బిల్డింగ్ కట్టినా దాని దగ్గర డబ్బులు వసూలు చేయాలి ఒక ట్రాన్స్ఫారం వేస్తే డబ్బులు వసూలు చేయాలి ఈ ట్రాన్స్ఫారం తీయాలంటే డబ్బులు వసూలు చేయాలి ఈ విధంగా అవినీతి కూరక అవినీతిలో కూరకపోయినారు ప్రజలందరూ కూడా వాళ్ళని చూస్తూనే ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున మాకు ఉంటే బాగుంటుంది ఈ బీజేపీ పార్టీని మనం అని చెప్పి ప్రజలు ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నారు మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వారి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అవినీతి కార్యక్రమాలు అనేది ఇచ్చినోడు తీసుకున్నాడు ఇచ్చిన సంగతి మాకు నేను ఇచ్చిన సంగతి చెప్తానండి వాడు సాక్ష్యం ఇలాంటి ఎందుకంటారు భయం రూపించలేదు భయం ఏదో విధంగా భయం ఉంటుంది కానీ రోజు అక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది మాకు ఎందుకు లేని పని పని అని చెప్పేసి ప్రజలు డిస్కస్ చేసుకుంటారు నేను ఈయనకు డబ్బులు ఇచ్చినా ఆయనకు డబ్బులు ఇచ్చిన చెప్పి డిస్కస్ చేసుకుంటారు కానీ బహిరంగంగా వచ్చి చెప్పడానికి ఇష్టపడరు అట్లా అందరి మీద డిస్కస్ చేసుకోరండి చేసే వాళ్ళని అవినీతి కార్యక్రమాలు చేసే వాళ్ళనే వాళ్ళ మీద డిస్కస్ చేసుకుంటారు అంతెందుకండి మన కిషన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారండి పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు తొంభై శాతం కార్పొరేటర్లు అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు మళ్ళీ ఒకసారి అదే విధంగా చేస్తాం వీళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము లేకపోతే వచ్చేసారి టికెట్లు ఇవ్వము మీకని కిషన్ రెడ్డి గారే చెప్పిన కేంద్ర మంత్రి వాళ్ళకు క్లారిటీ ఉంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పిన కానీ అంటే కిషన్ రెడ్డి గారు ఆ మాట చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే ఇలా అవినీతి ఏ స్థాయికి చేరిందో సంగతి ఒక్కసారి గ్రహించండి కానీ మొన్న జరిగిన మరి గ్రేటర్ ఎన్నికల్లో ఇక్కడ తెరాస ఘోరమైన పరాజయం పాలైంది దానికి కారణాలు ఏంటనుకుంటున్నారు మీరు ఇప్పుడు తెరాస పరాజయం పాలైంది అంటే అండి ఒకటి గుర్తుంచుకోండి మాకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి మొన్న వర్షాలకు జరిగిన వర్షాలకు మా ఏరియా ఎక్కువ నష్టపోయిందండి చాలా ఎక్కువ నష్టపోయింది అంటే మామూలుగా నష్టపోలే చాలా ఇళ్లలో నడుములోతు దాకా నీళ్ళు ఉండేవి దాదాపు పది పదిహేను రోజులు ఉండే ముప్పై నాలుగు సెంటీమీటర్ల వర్షం నూట ఎనిమిది సంవత్సరాల తర్వాత పడ్డది ముప్పై నాలుగు సెంటీమీటర్ల వర్షం పడితే మా సిస్టమ్ హైదరాబాద్లో ఉన్న సిస్టము ఇప్పుడున్న సివేజ్ సిస్టమ్ కానీ స్టామ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ కానీ రెండు సెంటీమీటర్లకు అది కేటర్ చేస్తుంది టూ సెంటీమీటర్స్ డ్రైన్ పడితే కేటర్ చేస్తుంది కానీ ముప్పై నాలుగు సెంటీమీటర్లు ఒక ఆరు గంటల కాలపరిమితిలో పడితే అప్పటికే చెరువులు నిండిపోయినాయి కుంటలు నిండిపోయినాయి అన్నీ నిండిపోయినాయి పహాడీ షరీఫ్కి వెళ్ళి వచ్చే వరదంతా కూడా వచ్చి మాకు మాకు పడుతుంది కాబట్టి మా ఏరియా ఎక్కువ నష్టపోయింది దాంతో ప్రజలు బాగా కోపంగా ఉండే అప్పట్లో దానివల్ల మాకు బాగా నష్టమైంది కానీ బీజేపీ సాధించినటువంటి ఎల్బీ నగర్ అధిక స్థానాలు సాధించడానికి కేవలం సుధీర్ రెడ్డి వైఫల్యమే కారణం అని చెప్పి కొంతమంది విమర్శించడం జరుగుతుంది అంటే ఇప్పుడు చెప్పేది నా శత్రువులు అందరికీ వాళ్ళకి ఏం పని అంటే మంచి జరిగితే ఆ మంచిలో మేము కూడా భాగస్వామ్యం అని చెప్పి ప్రయత్నం చేస్తారు సంకల్పొత్తుకుంటాం మేము కూడా ఇందులో పని నా నేను కూడా ఇందులో నా చెయ్యి ఉంది నా ప్రమేయం ఉందని చెప్పుకుంటారు చెడు జరిగితే సుధీర్ రెడ్డి మీద వేస్తారు ఇక్కడ ఉన్న అందరు రాజకీయ నాయకులు మంచి జరిగితే చెప్పుకోరు మంచి జరిగితే రెడ్డి చేసినని చెప్పడు మేము కూడా వెళ్ళినాం సుధీరెడ్డి గారు ఏం పడి మేము కూడా అప్లికేషన్ ఇచ్చినాం మేము కూడా ఫోటోలు ఉన్నామని చెప్పి చెప్పుకుంటారు చెడు జరిగిందనుకోండి ఇది సుధీరెడ్డి గారు చేసింది మాకు సంబంధం లేదని అంటారు అంటే ఇట్లనే ఏంటంటే ఇక్కడ ఉన్న రాజకీయాలలో హైదరాబాద్లో ఉన్న రాజకీయాలు అన్నింటిలో ఒక 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 ఎత్తు అండి ఎల్బీ నగర్లో ఉన్నది ఒక ఎత్తు మీరు ఇందాక నుంచి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు నిజంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఆ విధంగా మంచి జోషి వచ్చిందని మీరు అనుకుంటున్నారా అది మీడియా చెప్పాలండి ఇప్పుడు భారతదేశంలో ఇండిపెండెన్స్ తర్వాత స్వాతంత్రానంతరం జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి ఒక నియోజకవర్గంలో అతి తక్కువ ఓట్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ వెనకని హుజూరాబాద్లో మొన్న మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు తెలుసు మీరు స్వాతంత్రానంతరం జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటిదాకా చూడండి ఒక నియోజకవర్గం నుంచి ప్రతి నియోజకవర్గం హిస్టరీ తీసుకోండి కాంగ్రెస్ పార్టీకి అన్ని తక్కువ ఓట్లు వచ్చిన సందర్భం హుజూరాబాద్ ఎన్నికలే కాకపోతే అక్కడ పాడి కౌశిక్ రెడ్డి అప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా టీఆర్ఎస్లకు జంప్ అవ్వడం వల్లనే ఈ వైఫల్యానికి కారణం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్లో అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసినప్పుడు దగ్గర దగ్గర మంచి మెజార్టీ అరవై వేల మెజార్టీ అరవై వేల వరకు ఓట్లు పడ్డాయని చెప్పేసి చెప్పుకున్నటువంటి సందర్భం అంటే మన ముందు అరవై రెండు వేలు దాకా వచ్చినటువంటి సందర్భం బట్ పార్టీ చేంజ్ అవ్వడం వల్ల క్యాండిడేట్లు చూసిన కూడా ఇలాంటి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది కదా లేదండి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఏంటంటే ఆ పార్టీ యొక్క బలం పార్టీ యొక్క బలం దాని తర్వాతనే పార్టీ నడిపించే వాళ్ళ బలం అవుతుంది దాని తర్వాతనే అయితే ఎప్పుడైనా చూడండి ఏ క్యాండిడేట్ని పెట్టినా కాంగ్రెస్ పార్టీలో మినిమం అసలు పనికిరాని క్యాండిడేట్ని పెట్టినా కనీసం ఒక ఇరవై ఇరవై వేల ఓట్లు రావాలి అటువంటిది మొన్న మూడు వేల ఓట్లు వచ్చినాయంటే ఆ పార్టీకి ఎంత అవమానమో ప్రజలకు ఎంత దూరమైందో సంగతే పార్టీ పెద్దలు గ్రహించాలి ఈరోజు ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అని చెప్పి హంగామా చేస్తుంది ఎవరి కాను రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు హంగామా చేస్తారు చేసుకుంటూనే ఉంటారు మేమే రూలింగ్ వస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటనలు ఇచ్చుకుంటారు లేకపోతే ఆశ కల్పించే ప్రయత్నం చేస్తారు ఈ సహజం ఈ ప్రక్రియ కానీ ఈ ఒక్క ఉదాహరణని ఒక్కసారి పరిశీలిస్తే ఆ పార్టీ పెద్దలకు అందరికీ కూడా అర్థమవుతుంది ఈరోజు కూడా ఆ పార్టీ పెద్దలు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి మీద హ్యాపీ లేరు ఆ పార్టీలో మీరు సుదీర్ఘకాలం పనిచేసారు దగ్గర 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 ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాంగ్రెస్ పార్టీలో దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది మీకు ముప్పై ఆరు సంవత్సరాలు ఉండండి కాంగ్రెస్ కాంగ్రెస్ ముప్పై ఆరు సంవత్సరంలో సిక్స్ ఇయర్ రైట్ నిజంగానే ఒక రేవంత్ రెడ్డి కాకపోతే ఆ స్థానం ఎవరికిస్తే ఇస్తే బాగుండేదని మీరు అనుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి అనేది వ్యక్తి ఏంటంటే ఇండివిజువల్గా ఆయన పాపులారిటీ కోసం ఎక్కువ పాకులాడే వ్యక్తి అని చెప్పేసి ఆ పార్టీ పెద్దలే అంటున్నారు ఓకే అందరంటేనే సీనియర్ లీడర్స్ ఉంది గా ఆయన పాపులారిటీ కోసం పాకులాడే వ్యక్తి ఎప్పుడైనా పార్టీ పెద్ద అని చెప్పి ఆయన పాపులారిటీ కోసం పాకులాడకుండా పార్టీ మంచి గురించి పాకులాడే వ్యక్తి అయితే పార్టీ బాగుపడుతుంది పార్టీ పోని నా నాయనంబడి వంద మంది తీసుకొచ్చా నా ఎమ్మెడో వంద మంది ఉంటే ఎప్పుడు వంద మంది ఉండాలని చెప్పి అనుకుంటాం ఎప్పుడు నాకు జిందాబాద్ అని కొట్టడం బాగుంటుందని చెప్పి అనుకుంటే వ్యక్తి ఆ విధంగా ఆలోచన చేస్తే పార్టీ నాశనం అయిపోతుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది అంత అది